తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లలిత రైస్ మిల్ గోని సంచుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు చెబుతున్నారు. పెద్దాపురంలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని హోంమంత్రి చినరాజప్ప పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. రైస్ ఇండస్ట్రీది రాష్ట్రంలోనే పెద్దది, ఏషియాలోనే కూడా పెద్దది ఇది. మరి ఇండస్ట్రీస్లో మరి గోడౌన్ ఫైర్ అయింది. గోడౌన్లో సంచి గన్ని సంచి ఉంది, పాత సంచి ఉంది, కొత్తది ఉంది. మరి ఆ సంచిలో ఫైర్ అయింది, ఎలా ఫైర్ అయింది అన్నది మా డిపార్ట్మెంట్ అంతా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫైర్లో గోడౌన్ అంతా కూడా ఫైర్ అయిపోయింది, మొత్తం కారిపోయింది. నాకు అప్పటికే పెద్దాపురం ఫైర్ వచ్చి ఫైర్ ఆఫీస్ ఫైర్ ఇచ్చి వచ్చి ఆపేసింది. నాకు ఇంటి పెంట వస్తే మేము స్టేట్కి చెప్పడం, అలాగే జిల్లా అంతా చెప్పి అలర్ట్ అయ్యి 9 ఇంచింది ఇంజన్లు వచ్చినాయి. ఇంజన్ వచ్చి కంట్రోల్ చేయడం జరిగింది. కంట్రోల్ నుంచి ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది. ఫైర్ ఇంజిన్లకి అందుబాటులోకి వచ్చి పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఏదేమైనా నష్టం జరిగింది, నష్టం ఎంత జరిగింది, ఎలా జరిగింది, ఏ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇది కూడా ఎలా జరిగిందన్నది పూర్తిగా ఎంక్వైరీ చేసి చేస్తామని చెప్పి తెలియదు.